ఎవ్రీవన్, వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు సుచిత్ర బ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? సో మొన్న నేను నుమాయిష్ ఎగ్జిబిషన్ టూర్ అంతా చూపించాను. మీ అందరికీ తెలియని వాళ్ళు ఎంజాయ్ చేశారు, హైదరాబాద్లో ఉండని వాళ్ళు. సో నేను అప్పుడు ప్రామిస్ చేశాను నేను ఏం కొన్నాను అన్నది మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అని చెప్పి. సో ఇవాళ వీడియోలో మీరు నా మండే లంచ్ రొటీన్తో పాటుగా నుమాయిష్ హాల్ చూస్తారు. అంతేకాకుండా మీ అందరికీ హెయిర్ కేర్కి రిలేటెడ్గా ఒక చిన్న డిఐవై కూడా చూపిస్తానండి. డిఐవై అంటే డిఐవై కాదు, ఎగ్జాక్ట్లీ ఒక హెయిర్ ప్యాక్ని మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ అయితే మీరు లంచ్ రొటీన్ చూసేసి వచ్చేసేయండి, మళ్ళీ మనం మాట్లాడుకుందాం నుమాయిష్ హాల్ గురించి. సో మండే లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్లో భాగంగా నేను ఉప్మా చేద్దాం అనుకుని టొమాటో, ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ గ్రీన్ పీస్ని నా కడిగి పక్కన పెట్టుకున్నాను. అండ్ కూరకి వచ్చేటప్పటికి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ చౌచౌ బెంగళూరు బ్రింజాల్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసుకున్నాను. తొందరగా ఇది కుక్ అవ్వాలి అంటే వాటర్ ఊజ్ అవ్వాలి బయటికి, అంటే సాల్ట్ వేసి పసుపు కూడా యాడ్ చేసేసుకున్నాను ఈ స్టేజ్లోనే. అండ్ మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటే 10 మినిట్స్లో మనకి చక్కగా ముక్క మెత్త పడిపోతుంది. అండ్ దీని వెనక్కి షిఫ్ట్ చేసి ఉప్మా చేసే ప్యాన్ని ఫ్రంట్కి మార్చుకుందాం. నిజంగా చెప్తున్నానండి, ప్రతి వీడియోలో చెప్తున్నాను కదా, నేను నాకు చాలా హాయిగా ఉంది స్టీల్ వాడుతుంటే. కొంచెం హై మెయింటెనెన్స్ కావాలి వీటికి, కేర్ఫుల్గా చూసుకోవాలి. అండ్ అత్తేసరికి కూడా రైస్ పెట్టేశాను. మాకు ఇట్లా తినడం స్టార్ట్ చేశాక రైస్ చాలా నచ్చుతుంది అత్తేసారు. సో కొంచెం నేను వాటర్ ఎక్కువ యాడ్ చేస్తాను కదా, సాఫ్ట్గా కూడా ఉంటుంది. ఇది పేస్ట్ ఏంటి అనుకుంటున్నారా? చాలా ఈజీ, నేను ప్రతిసారి చూపించేదే. ఆనియన్, జీలకర్ర అండ్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకున్నాను. ధనియాలు పడతాయి మాకు అనుకుంటే కొంచెం ధనియాలు కూడా 4-5 గింజలు వేసి గ్రైండ్ చేసుకోండి. ఆయిల్లో నేను ఉప్మా పోపు వేసేసాను. అండ్ వేసి ఇవి మిక్స్ చేస్తున్న టైంలో మై హస్బెండ్ వాంటెడ్ టు ఇట్ పోహా. నార్మల్ సూజీ ఉప్మా వద్దు, గోధుమ ఉప్మా వద్దు, సేమియా వద్దు, పోహా కావాలి అన్నారు. అరే పోహా అయితే అల్లం ఇవన్నీ యాడ్ చేస్తే అంత నాకు అది నచ్చదు, అదేంటోగా అనిపిస్తుంది. సో దాన్ని నేను తన వరకే పోహా కింద మార్చేసాను. అండ్ నేను కొంచెం 10:30-11కి లంచ్ తినేసాను అన్నమాట. ఇంకా ఇక్కడ చూడండి, మనకి ముక్క సాఫ్ట్ అయిపోయింది. అండ్ నూనె కొంచెం కనిపిస్తుంది కదా, ఏం లేదు, నేను ఉల్లి కారం వేస్తున్నాను కాబట్టి ఉల్లిపాయ పేస్ట్ పీల్ చేసుకుంటుంది అదంతా ఉడకడానికి. సో దీన్నంతా మనము బాగా కదుపుకోవాలి, పచ్చివాసన పోయి మీకు అదంతా కూడా ఆయిల్ పక్క నుంచి వచ్చేస్తూ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మంచిగా ఉడుకుతుంది. ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి, చౌచౌ చాలా బాగుంటుంది, చపాతీలో తినచ్చు. అండ్ మీరు ఎలాగ రైస్ పూరీ ఎలాగైనా కూడా తీసుకోవచ్చు. మనకి ఉప్మాకి అక్కడ గ్రీన్ పీస్ అవన్నీ సాఫ్ట్ అయిపోయి పోహా వాష్ చేసుకొని, ఐ మీన్ రిన్స్ చేసుకొని యాడ్ చేసుకోవడమే. దాంట్లో రైస్ కూడా అయిపోయింది, నేను ఈ లోపల లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసుకుంటాను. మీరందరూ ఏం చేశారు, చౌచౌ నువ్వుల పొడి కూర ట్రై చేశారా? అయితే ఇప్పుడు చౌచౌ ఉల్లికారం కూర ట్రై చేయండి. అండ్ ఇంకా మంచి రెసిపీ షేర్ చేస్తానండి, ఏం లేదు. లంచ్ ప్యాక్ చేసేటప్పుడు హడావిడి అయిపోతుంది, కౌంటర్ టాప్ చాలా చిన్నది, కిచెన్ టూర్ అడుగుతున్నారు ఒకళ్ళిద్దరు. తప్పకుండా చేస్తాను, అసలు ఇంట్లో ఉండట్లేదండి, అటు ఇటు తిరగడం సరిపోతూనే ఉంది. చూస్తున్నారు కదా, పోహా కూడా రెడీ అయిపోయింది. సో ఇంకెందుకు ఆలస్యం, నుమాయిష్ హాల్ చూస్తారు, చాలా వీడియో ఉంది, ఇంకా అప్పుడే అయిపోయింది కదా అని వెళ్ళిపోకండి. పూర్తిగా చూసి కామెంట్ చేసి ఇవాళ వీడియోలో మీకు ఏం నచ్చిందో నాకు చెప్పండి, ఏం నచ్చలేదో కూడా చెప్పండి, ఓకేనా? మీరు కూడా తప్పకుండా ఈ బెంగళూరు వంకాయ లేదా చౌచౌ కొంతమంది మిరాస్కాయ అని కూడా అంటారు, దీన్ని మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా ఉల్లికారంతో చెప్పండి. లాస్ట్ టైం నువ్వుల పొడితో చేసినప్పుడు చాలామందికి తెలీదు అన్నారు, కొంతమంది తెలుసు అన్నారు కదా. సో ఇప్పుడైతే నేనేమేమి కొన్నాను, ఎక్కువ ఏం కొనలేదని కూడా చెప్పాను కదా, 1000 రూపీస్ బడ్జెట్తోనే నేను షాపింగ్ చేశాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేటప్పటికి నేను, నాకు ఇట్లాంటి చెప్పులు అంటే చాలా ఇష్టం అండి, ఫంకీగా ఉండాలి నాకు,
చూసినారా నాకు ఈ మువ్వలతో ఉన్నటువంటి ఈ పాంపాం చెప్పులు చాలా నచ్చాయి. వీటిలో ఇంకా మనకి చాలా రకాలు ఉన్నాయండి, బట్ నాకు సూట్ అయింది ఇది కాబట్టి నేను ఇవి పిక్ చేసుకున్నాను. వాళ్ళు చెప్పడం మీకు 450, 550, 650 అలా ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్లో చెప్తారు. నేను దీన్ని 200కి అడిగాను, 250 రూపీస్కి బార్గెన్ చేయడం జరిగింది. సో బాగున్నాయి కదా ఇవి. మీరు ఎట్లా అయినా కూడా మీరు పేరప్ చేసుకోవచ్చు, మీ డ్రెస్సెస్తో దీన్ని యాక్సెసరైజ్ చేయొచ్చు. అంతేకాకుండా నేను ట్రై చేయబోతున్నాను త్వరలో ఒక లుక్ బుక్ టైప్లో మీకు నేను షేర్ చేస్తాను వీటిని పేరప్ చేసి. నెక్స్ట్ ఐటెం చూద్దాం. సో నెక్స్ట్ నేను పిక్ చేసుకున్నాను దుప్పట్టాస్ అండి. యాక్చువల్గా నేను మీకైతే సజెస్ట్ చేశాను మొత్తం చూసి కొనుక్కోండి అని, నాకు కొంచెం గాబరా ఎక్కువ అన్నానని కాదు. సో చూడంగానే యెల్లో కలర్ది బాగా నచ్చేస్తే యెల్లో కలర్ దుపట్టా తీసేసుకున్నాను. సో నేను మీకు ఇక్కడ ఒక దగ్గర పిక్చర్ యాడ్ చేస్తాను, ఫుల్ పిక్చర్. ఇది మనకి హైదరాబాద్లో మీరు తాట్నాక, కోటి, సుల్తాన్ బజార్ ఆ రూట్లో వెళ్తుంటే, అంటే ఓయూ డౌన్ వెళ్తూ ఉన్న కొద్దీ రోడ్ మీద హ్యాంగ్ చేసి కూడా అమ్ముతూ ఉంటారండి. కాకపోతే మీరు చూసుకోవాలి అవి సిల్కా లేకపోతే కాటనా అని 350 అలా చెప్తారు మనకి. ఎగ్జిబిషన్లో 200 అనేటప్పటికి తొందర పడిపోయి వాడి దగ్గర బ్లాక్ లేకపోయినా వాడు కాదు, ఐ మీన్ అతను. సో నేను గబక్కున ఈ యెల్లో బాగుంటుంది బ్లాక్కి పేరప్ చేయొచ్చు అని తీసేసుకున్నాను. కానీ పక్కదా ఇంకొక అవుట్లెట్లోకి వెళ్తే బ్లాక్ దొరికేసింది. సో ఎలా ఉంది ఇది? నాకైతే బాగా అనిపిస్తుంది, కెమెరాలో చూస్తున్నప్పుడు కూడా చాలా గ్రాండ్గా ఉంది. లెట్స్ సీ వేస్ట్ అయిందా ఎక్స్ట్రా 200 ఎక్స్ట్రా దుప్పట్టా అని నేను చాలా ఫీల్ అవుతున్నా, మీరే చెప్పండి. వర్త్ బయింగ్ 2 దుప్పట్టాస్ అని. సో ఒకటి యెల్లో అండ్ ఇంకొకటి వచ్చి బ్లాక్. ఈ బ్లాక్ది ప్రింట్ కూడా వేరే ఉంది కాబట్టి ఐఎమ్ కైండ్ ఆఫ్ ఓకే విత్ ఇట్. సో దుప్పట్టా అయితే లెంత్ కూడా నాలాగా వాళ్ళకి పర్సనాలిటీస్కి సరిపోతుంది. 200 రూపీస్ ఈచ్ దుపట్టా. సో చెప్పాను కదా బ్లాక్. యెల్లోకి అయితే ఈ ఎడ్జెస్ అంతా ఏమీ అంత బాగా ఏమంటారు జిగ్ జాగ్ కానీ ఏం చేయలేదు, బట్ ఈ బ్లాక్ దుపట్టాకి 200 పెట్టినా వర్త్ అనిపించింది. ఇదంతా కూడా క్రోషియా లాగా చేశారు అండ్ ఇదంతా కూడా మధ్యలో ఊల్తో వచ్చింది. ఇవన్నీ చిప్స్, ఇదంతా కూడా ఇది ఆల్ ఓవర్ దుపట్టా ఇలా ఉంది. సో యెల్లో కంటే నాకు ఓకే బ్లాక్ బాగా నచ్చింది. ఇప్పుడు చూస్తుంటే నేను బ్లాక్ నార్మల్గా అక్కడ హ్యాంగ్ చేసినప్పుడు చూసి జస్ట్ అలా పిక్ చేశాను, కానీ ఇంత డీటెయిల్ మీతో చెప్తున్నప్పుడే చూశాను. 4 సైడ్స్ కూడా ఈ విధంగా ఇచ్చారు. సో ఏదైనా ఒక వైట్ డ్రెస్తో పిక్ మీరు పేర్ చేయొచ్చు, లేదా ఇందులో ఉన్న కలర్స్ దేంతో అయినా కూడా మీరు మ్యాచ్ చేసుకోవచ్చు. సో ఇది బ్లాక్ దుపట్టా. యెల్లో నచ్చిందా బ్లాక్ నచ్చిందా కామెంట్ చేయండి. సో ఇది 200 దుపట్టా, 200 చెప్పులు, 250 ఇక్కడే 650 అయిపోయింది. ఇంకా ఏం కొన్నాను? వెల్ చూపించినప్పుడు వీడియో మీకు చెప్పాను కదా డైనింగ్ టేబుల్ కవర్ ఒకటి కొన్నాను నేను అని. నాకు ఏంటంటే రొటీన్గా మనం ఒక ప్లాస్టిక్ది ఏదో కొనేసి వేస్తూ ఉంటాం, నాకు ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు చేంజ్ చేయాలి అనిపిస్తుంది. అండ్ ఎస్పెషలీ డిన్నర్కి అలా పిలిచినప్పుడు, వెన్ మనం గెస్ట్ని కూర్చోపెట్టి సర్వ్ చేస్తున్నప్పుడు గ్రాండ్గా ఉండడానికి ఈ వైట్ది లేస్ది కొన్నానండి. ఈ మెటీరియల్ వచ్చి మనకి సోఫా కవర్స్ అవి ఉంటాయి కదా అట్లా అన్నమాట. నేను క్రోషియాది అడిగాను, సో క్రోషియాది ఈ సైజులో లేదు అన్నమాట, అందుకని ఈ సోఫా కవర్ ఉన్న మెటీరియల్లోనే ఉంది ఇది నెట్. దీని మీద నేను ట్రాన్స్పరెంట్ వైట్ షీట్ని కొని వేస్తాను, అప్పుడు మీకు నేను మేక్ ఓవర్ చూపిస్తాను. సో ఇది 4 సీటర్కి మనకి సరిపోతుంది. అండ్ ఇది వాళ్ళు చెప్పినప్పుడు నాకు దే కోటెడ్ అరౌండ్ 450, 500. మేము 200కి నేను తీసుకొచ్చేసాను, 250కి ఫైనల్గా ఇచ్చారు. సో నాకు
ఇక్కడ 900 రూపీస్ అయిపోయింది నా 1000 రూపీస్ బడ్జెట్లో. సో ఇది చాలా బాగుంటుంది. మీరు కూడా ఎవరైనా గ్లాస్ టేబుల్ చాలా బాగుంది కదా. ఇదేంటి కిచెనా? ఓకే. సో నెక్స్ట్ ఇంకేం కొన్నాను 100 రూపీస్కి అంటే, సో లాస్ట్ 100 రూపీస్తో నేను ఆల్మోస్ట్ ఒక నెక్స్ట్ 6 మంత్స్ టు 1 ఇయర్ సరిపడే అన్ని హెయిర్కి రబ్బర్ బ్యాండ్స్ కొనేసుకున్నాను. సో దాంట్లో నాకు హాట్ ఫేవరెట్ ఆర్ కరెంట్ ఫేవరెట్ ఈ స్ప్రింగ్ ఆర్ ఎలాస్టిక్వి ఉన్నాయండి. ఇవి బ్యాండ్స్ వచ్చి మీకు 20 రబ్బర్ బ్యాండ్స్, ఐ మీన్ 20 రూపీస్కి 5 or 6 వచ్చాయి. లెట్స్ సీ. ఓకే, ఐ థింక్ 5 వచ్చినట్లున్నాయి. సో నాకు వర్త్ అనిపించింది. చూడండి, ఇంకొక పింక్ కూడా ఉంటుంది లోపల. అండ్ నిన్న నేను వాడాను ఈ రెడ్ది, ఆల్మోస్ట్ ఒక 8 అవర్స్ పెట్టుకున్నా ఏం అవ్వలేదు. మీరు దీన్ని పోనీకి వాడచ్చు. నార్మల్గా మీరు ఇలా పెట్టేసుకున్న తర్వాత ఎప్పుడైనా హెయిర్ లీవ్ చేసిన తర్వాత వేసుకోవాలన్నా ఉంటుంది. సో వర్త్ అనిపించింది నాకు 20 రూపీస్కి. అండ్ ఇవి నార్మల్ అందరికీ తెలిసిన బ్యాండ్సే కదా, ఇవి కూడా ఒక 20 రూపీస్. నెక్స్ట్ ఇవి నేను ఎన్ని కొనుక్కున్నా నాకు కలిసి రావు, ఎప్పుడు పగలు కొట్టుకుంటూనే ఉంటాను. సో ఇవి ఒక 5 రూపీస్ ఈచ్, ఇవి ఒక 4 or 5 కొన్నాను. అండ్ నాకు ఇవి ఇట్లాంటివి చాలా ఇష్టం. సిఎంఆర్ వైజాగ్లో కొనుక్కునేదాన్ని. అండ్ ఇవి 10 రూపీస్ ఈచ్, కొంచెం స్టైలిష్గా ఉంటాయి. హై పోనీ వేసుకున్నా, లో పోనీ వేసుకున్నా, జడ వేసుకున్నా, సో కొంచెం మంచి చుడిదార్స్ వేసుకుంటే బాగుంటాయి కదా పెట్టుకుంటే. సో 100 రూపీస్కి నాకు ఈ యాక్సెసరీస్, ఏమంటారు, హెయిర్ బ్యాండ్స్, హెయిర్ రబ్బర్ బ్యాండ్స్ని కొన్నాను. సో ఇదండి నా నుమాయిష్ హాల్. చాలా చిన్న హాల్, సింపుల్ హాల్. మీకు కనుక ఇంకా ఏదైనా చేద్దామంటే, నాకు ఇంకొక ఆలోచన ఉంది. ఇంకొక ఫ్యూ డేస్లో ఊరు వెళ్ళొచ్చిన తర్వాత కూడా నిమాయిష్కి క్లోజింగ్ అయ్యే లోపల వెళ్దాము అని. అప్పుడు ఇంకా కొంచెం నేను బ్లాక్ చేసి ఉంచాను కొన్ని ఐటమ్స్ బ్రెయిన్లో. సో అవి కూడా పిక్ చేసి మళ్ళీ షేర్ చేస్తాను వీలైతే వెళ్ళినప్పుడు. సో హెయిర్ టిప్ ఒకటి చెప్తానన్నాను కదా, చూసేయండి. ఈ మధ్య కొంచెం హైదరాబాద్ వచ్చిన తర్వాత క్లైమాటిక్ కండిషన్స్కి హెయిర్ అన్నది కొంచెం ఫ్రిజీగా అవుతుంది. యూజువల్గా అది నా హెయిర్ నేచర్ కాకపోయినా, ఈ మరి మావి చాలా ఏమంటారు బోర్ వాటర్ హార్ష్గా ఉన్నాయి, హార్డ్గా ఉన్నాయి ఐ మీన్. అండ్ హెయిర్ ఫాల్ కూడా కొంచెం ఎక్కువ అవుతోంది. దానికి నేను ఆనియన్ ఆయిల్ ఆర్గన్స్ నుంచి పిఆర్ ప్యాకేజ్ వచ్చింది, షేర్ చేశాను కదా. అది వాడుతున్నప్పటి నుంచి కొంచెం నాకు చేంజ్ తెలుస్తుంది, బట్ ఇమీడియట్గా అంత రిజల్ట్ రాదు. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇంకొక హెయిర్ ప్యాక్కి సంబంధించిన ప్రోడక్ట్స్ పంపించారండి, మీతో షేర్ చేస్తున్నాను. మీకు ఏమైనా యూజ్ అవుతే తప్పకుండా మీరు లింక్లో, నేను ఐ మీన్ డిస్క్రిప్షన్ని లింక్లో యాడ్ చేస్తాను, పిన్ చేస్తాను కామెంట్లో. మీరు లింక్ ద్వారా వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. ఇవి అమెజాన్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఆ 3 ప్రోడక్ట్స్ వచ్చేటప్పటికి ఆమ్లా పౌడర్, షీకాకాయ పౌడర్ అండ్ రీటా పౌడర్. సో మీకు తెలిసిందే కదా, కుంకుడుకాయలు, షీకాకాయలు, రీటా అంటే కుంకుడుకాయ, సోప్నట్ పౌడర్ అండ్ ఆమ్లా ఉసిరి. మీ అందరికీ తెలుసు ఉసిరికాయలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి, ఎస్పెషలీ వైటమిన్ సి. మనకి హెయిర్కి కావాల్సిన మంచి పోషక విలువలు అందచేస్తుంది, లైక్ నల్లగా ఉంచుతూ ఉంటుంది. మీకు ఎంత ఏజ్ వచ్చినా కూడా గ్రే హెయిర్ అన్నది తగ్గిస్తుంది. మీరు హెన్నా అప్లై చేసుకున్నప్పుడు హెన్నాలో పౌడర్ని మిక్స్ చేసుకోవచ్చు, లేదు అంటే డైరెక్ట్గా ఈ ఆమ్లా పౌడర్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని పెరుగులో కలిపి పెట్టుకోవచ్చు, లేదా వాటర్లో మిక్స్ చేసి పెట్టుకోవచ్చు. లేదు అంటే ఈ 3 షీకాకాయ్, రీటా అండ్ ఆమ్లా, ఈ 3 కూడా మిక్స్ చేసి వాటర్తో కానీ కర్డ్తో కానీ మీరు అప్లై చేసుకుని ఒక 30 మినిట్స్ ఉంచుకుని హెయిర్ని క్లీన్ చేసేసుకుంటే, కడిగేసుకుంటే మంచి షైన్ ఉంటుంది, గ్రోత్ కనిపిస్తుంది. మీకు డాండ్రఫ్ ఇష్యూస్ ఉన్నా, హెయిర్ ఫాల్ ఇష్యూస్ ఉన్నా, గ్రే హెయిర్ ఇష్యూస్ ఉన్నా తగ్గుతాయి. మోర్ ఓవర్ మీరు ఈ మధ్యకాలంలో చాలామందికి షాంపూస్ పడట్లేదు, ఎందుకు, సల్ఫేట్స్, పారాబెన్స్ ఉండడం వల్ల.
అండ్ మోర్ ఓవర్ నేను చూపించిన ఈ ఆర్గన్స్ బ్రాండ్ ఏదైతే ఉందో గత వారం నుంచి వీళ్ళు ఎటువంటి యానిమల్స్ మీద టెస్ట్ చేయరండి, వీళ్ళలో ఎటువంటి పారాబెన్స్ ఉండవు, సల్ఫేట్స్ ఉండవు, న్యాచురల్ ఇంగ్రీడియంట్సే, అన్నీ కూడా పిహెచ్ బ్యాలెన్స్ మీదగానే చేశారు. సో తప్పకుండా ట్రై చేయండి. నాకు తెలిసి ఇవి కొంచెం కాస్ట్ కంపారిటివ్లీ బయట ప్రోడక్ట్స్తో ఉన్నాయి, బట్ దీంట్లో వాళ్ళు యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ కానీ అమాల్గమేషన్ ఆఫ్ అదర్ మిక్స్చర్స్ ఏదైతే ఉందో అది సేఫ్ అండ్ టెస్టెడ్ కూడా. ఈ ప్లాస్టిక్లో వస్తుంది అనుకుంటున్నారేమో, చాలా స్టర్డీ ప్యాకింగ్ అండి. ఈ విధంగా మనకి రావడం వల్ల ఎంత వాడుకుంటున్నాము ఏంటి అన్నది కాకుండా అట్ ద సేమ్ టైం స్పిల్ అవ్వదు. ఈ కంటైనర్స్ని రీయూస్ చేసుకోవచ్చు మీరు, రీఫిల్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇవి రీసైక్లబుల్, మీరు పడేసినా కూడా రీసైకిల్ చేసేసుకునే ప్లాస్టిక్ అన్నమాట. కావాలంటే చూడండి ఎంత గట్టిగా ఉందో. అండ్ ఇవి ఈచ్ వచ్చేటప్పటికి మీకు 250 రూపీస్ లోపలే ఉంటాయండి, 247 ఈచ్ ఉంది. కానీ మీకు నేను ఇచ్చే లింక్ ద్వారా వెళ్ళి ఈజీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ నేనైతే గత 2 వాషెస్గా వీటిని యూజ్ చేస్తున్నాను. నాకైతే న్యాచురల్గా కొంచెం ఫ్రిజీనెస్ తగ్గి నా హెయిర్ నాకు కనిపించడం జరుగుతుంది. సో మీరు కూడా అంటే నా న్యాచురల్ షైన్ టెక్స్చర్ నాకు వచ్చేస్తున్నాయి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఆర్గన్స్ నుంచి ఆమ్లా, శిఖర్ అండ్ రీటా. సో ఇన్ అనదర్ వీడియో, కీప్ లవింగ్, కీప్ షేరింగ్. బాయ్ బాయ్.